చాలా అరుదైన విషయం. ఈ వైరస్కి సంబంధించి అంటే పాశ్చాత్య దేశాలకు అంటే అమెరికన్ కంట్రీస్ కానీ లేదా ఆఫ్రికన్ కంట్రీస్ కానీ ఇండియన్ కండిషన్స్ కానీ అంటే వేరియేషన్స్ ఏమైనా ఉన్నాయా సార్ వైరస్ లోడ్ విషయంలో కానీ వైరస్ అంటే మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి కదా వైరస్ అన్న తర్వాత. వాళ్ళ అమెరికాలో అభివృద్ధి చెందిన అన్ని దేశాల్లో వాళ్ళ ట్రాన్స్మిషన్ వేరు మన ట్రాన్స్మిషన్ వేరు. వాళ్ళది ప్రధానంగా గేస్, హోమోసెక్సువల్స్, తర్వాత రెండోది ఇంజెక్షన్ డ్రగ్ యూస్. హెట్రోసెక్సువల్గా ఆడ మగ మధ్య లేదా మగ ఆడ మధ్య జరిగేది చాలా తక్కువ పర్సంటేజ్. కానీ ఈ వృద్ధిలో ఉన్నటువంటి దేశాల్లో, పేద దేశాల్లో మేల్ టు ఫీమేల్, ఫీమేల్ టు మేల్, ఆడ మగ మధ్య ఎక్కువ హెట్రోసెక్సువల్ అంటాం. సో ఇదొకటి. రెండోటి జబ్బు యొక్క పరిస్థితి ఏంటంటే వాళ్ళ వాతావరణంలో అభివృద్ధి చెందిన దేశాల్లో, సంపన్న దేశాల్లో వాళ్ళ వాతావరణంలో బ్యాక్టీరియా, ఫంగై ఇవన్నీ చాలా అరుదు కాబట్టి వ్యాధి నిరోధశక్తి బాగా క్షీణించిపోయిన తర్వాత కానీ మనం ఇందాక చెప్పుకున్నటువంటి ఈ న్యూమోసిస్టిస్ కార్నేయో లేకపోతే సైటోమెగలో వైరస్సో లేకపోతే హెర్పిస్ వైరస్సో ఇట్లాంటి చాలా అరుదైనటువంటి జబ్బులు వస్తూ ఉంటాయి. మన దేశంలో మాత్రం చాలా ముందుగానే మన చుట్టూ మనకి భారతదేశంతో సహా అనేక వృద్ధిలో ఉన్న దేశాలకి టీబీ అనేటువంటిది ప్రధాన ఆరోగ్య సమస్య. మన దేశంలో గత ఏడాది 80 లక్షల మంది పైన టీబీ జబ్బు బయటపడ్డారు. ఎస్, 80 లక్షలు. సో అతిపెద్ద దేశం మన, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఇన్ వరల్డ్. సో మనకి వెంటనే మా పక్కనున్న వైరస్, ఈ హెచ్ఐవికి గురైన వ్యక్తి పక్కనే తన ఇరుగునో పొరుగునో లేకపోతే సమాజం లేదా మార్కెట్కి వెళ్తారు, అట్లా వాళ్ళు తొందరగా వచ్చేటువంటి టీబీ జబ్బును బయట పెడతారు. సో ఈ జబ్బులు వేరు. అట్లాగే తరచుగా న్యూమోనియా, బ్యాక్టీరియల్ న్యూమోనియాస్కి పాల్పడ బలవుతూ ఉంటారు, గురవుతూ ఉంటారు. అట్లనే ఈ డయేరియాస్, అలాగే చర్మవ్యాధులు కూడా మనకి కొంచెం తక్కువ కాబట్టి, ఇప్పుడు తగ్గింది కాబట్టి పర్వాలేదు. సో ఈ ఈ జబ్బులు వేరేగా ఉంటాయి. అట్లాగే చాలా కాలం పాటు వాళ్ళు జబ్బులకు గురవరు, మన వాళ్ళు తక్కువ కాలంలో ఒక 5 ఏళ్ళకు 6 ఏళ్ళకు కూడా టీబీ జబ్బు ఫాలో అయిపోతారు.